కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు రాపాక ప్రవీణ్ ఆధ్వర్యంలో శ్రీరామునిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గడ్డం నాగరాజు జిల్లా ఉపాధ్యక్షులు కొండపల్కల ఎంపీటీసీ గుర్రాల వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 125 కోట్ల మంది భారత పౌరుల భారతదేశ ప్రతీక అయిన శ్రీరామునిపై అనుచిత వ్యాఖ్యలు చేసి టిఆర్ఎస్ హిందూ వ్యతిరేక విధానానికి నిదర్శనమని అన్నారు. బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారి దిష్టిబొమ్మలో కొరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసారని జరిగింది. శ్రీరాముడు ఉత్తరప్రదేశ్లో శ్రీరాముడు మందిరం జరిగితే ఇక్కడ ప్రజలు వైఖరి ఏదో స్పష్టమైన వైఖరి ఏందో తెలపాలి. ఉత్తరప్రదేశ్లో 125 కోట్ల భారతదేశ ప్రజల యొక్క ప్రతీకగా శ్రీరామ మందిరం నిర్మించడం జరుగుతుంది. అలాంటి శ్రీరాముని మందిరంపై ఈ టిఆర్ఎస్ వైఖరి ఏందో నిరూపించుకోవాలి. భవ్యమైన దివ్యమైన రామ మందిరం నిర్మించుకుంటే హిందువుల యొక్క ప్రతీకగా ప్రపంచ దేశాలే గర్వించదగ్గ విషయంగా శ్రీరాముని గుడి నిర్మించుకుంటున్నాం. మానకొండ నియోజకవర్గం మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మెల్యే గారు కల్వకుంట్ల విద్యాసాగరరావు గారి ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్నం చేయడం జరిగింది. నువ్వొక్క హిందూ వాదివై ఉండి, నువ్వొక అయ్యప్ప స్వామి మాల వేసే మనిషివై ఉండి హిందువుల పట్ల రామ మందిరం ఇక్కడ ఉంది కదా అనడం ఎంత సిగ్గుచేటు. నీకు మానవనే ప్రతి ఊళ్ళో అన్ని దేవాలయాలు ఉన్నాయి, మరి అందరం ఎందుకోతాం? కాశీకి ఎందుకోతాం? ఎక్కడ దేవుడు మనకు మంచిగా అనిపిస్తే అక్కడ దేవుని దగ్గరకు పోయి మనకి ఇష్టమైనంత రీతిలో దేవుని సమర్పించుకొని దర్శనం చేసుకొని వస్తాం. అటు అయోధ్య కోతాం, ఇటు శ్రీరాముడి వెంకటేశ్వర స్వామి కోతాం, అటు కాశీ కోతాం, అన్ని కోతాం. 125 కోట్ల ప్రజల ఆశీస్సులైన శ్రీరాముడిని, శ్రీరామునికి ప్రతి కళ్యాణం చేస్తాం. ఎందుకు చేస్తాం? ప్రతి గ్రామాన దేవాలయాలు ఉన్నాయి, ఆ దేవాలయం శ్రీరాముని కళ్యాణం చేస్తాం. వెంకటేశ్వరం రథోత్సవాలు చేసుకుంటాం, అయ్యప్ప స్వామి పడిపూజలు చేసుకుంటాం. మరి శబరిమల ఎందుకు పోవడు అయ్యా? నీసు అయ్యప్ప భక్తుండే, మరి శబరిమల మందిరం ఉంది కాబట్టి పోతున్నాం. ప్రతి ఊళ్ళో చూస్తే అయ్యప్ప మందిరం ఉంది కాబట్టి నీ వాటిలో మాట్లాడడం సిగ్గుచేటు. తక్షణమే నీకు మానవత్వం సిగ్గు మానవ శరం ఏమన్నా ఉంటే నువ్వు తక్షణమే హిందువులందరికీ క్షమాపణ చెప్పాలి.